అధికారులకు ఒకసారి అవకాశం ఇస్తానన్న సీఎం చంద్రబాబు దాన్ని అందిపుచ్చుకుని బాగా పనిచేసిన వారిని మరింతగా ప్రోత్సహిస్తానన్నారు. అధికారుల పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షిస్తానన్న ఆయన పనిచేయని వారికి థ్యాంక్స్ చెప్పేసి కొత్త వారిని చూసుకుంటానని స్పష్టం చేశారు. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సచివాలయంలో సమావేశం నిర్వహించిన సీఎం కేంద్ర నిధులు తేవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అధికారులకు తన వైపు నుంచి 100% మద్దతు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారినే అక్కడ నియమించాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకోసం చాలా కసరత్తు చేస్తున్నామన్నారు. అధికారులను తాను నమ్ముతున్నానన్న చంద్రబాబు తనను నమ్మాలన్నారు. కలిసి ముందుకెళ్దామన్నారు. అంచనాల్ని అందుకునేలా అందరూ పనిచేయాలని సూచించారు. గతంలో కొందరు అధికారుల పనితీరు అంత బాగా లేకపోయినా, ఫలితాలు కనిపించకపోయినా చూసి చూడనట్లు ఉండేవాడినన్న చంద్రబాబు మరిన్ని అవకాశాలు ఇచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇకపై అలా ఉండదన్నారు. అధికారులకు ఒకసారే అవకాశమిస్తానని విభాగాధిపతుల సమావేశంలో తేల్చి చెప్పారు. చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అధికారులతో తొలిసారి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న తీరు, ప్రాధాన్యతలను తెలియజేశారు. అధికారుల నుంచి ఆశిస్తున్న పనితీరు గురించి చెప్పారు. పనులు చేయడానికి డబ్బులు లేవని చెప్పొద్దన్న సీఎం నిధులు లేకుండానే చేసే పనులు చాలా ఉంటాయన్నారు. వాటిపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి వీలైనన్ని మార్గాల్లో నిధులు తెచ్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో రాష్ట్రానికి ఏ మేరకు తెచ్చుకోగలమన్న దానిపై ఆయా విభాగాల అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులు, ఇలా కేంద్రం నుంచి ఎలా వీలైతే అలా నిధులు రాబట్టే లక్ష్యంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ ఆ కోణంలోనే ఉండాలన్నారు. కేంద్రం నుంచి శాఖల వారీగా రాష్ట్రానికి అవసరమైన సాయం తెచ్చుకునేందుకు ఇప్పటికే ఎంపీలు, మంత్రులతో బృందాన్ని ఏర్పాటు చేశామని, రాష్ట స్థాయిలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఒక బృందంగా పనిచేస్తూ ఎంపీలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. అధికారులు ఎప్పుడూ రూల్స్ పట్టుకుని వేళాడొద్దన్న చంద్రబాబు ప్రజలకు మేలు కోసం బ్యూరోక్రటిక్ కోణంలో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించి పనిచేయాలని సూచించారు. తనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు అంతమంది రోడ్డెక్కడానికి కారణం అంతకుముందు తాను చేసిన మంచేనని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రజలు సాయం కోరి వస్తే దాన్ని ఎలాగైనా పరిష్కరించేలా అధికారుల ఆలోచనలుండాలి. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, రౌడీలను అణిచివేస్తామని, గంజాయి ఆనవాళ్లే లేకుండా చేస్తామని తెలిపారు. ఈ విషయంలో అధికారులు సమర్థంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దుర్భరమైన పేదరికంలో ఉన్నట్టు సమావేశంలో సీఎం పేర్కొన్నారు. వారందరినీ దాని నుంచి బయటపడేలా 4P నమూనా అమలు చేయాలని సూచించారు. రాష్ట అభివృద్దికి సంబంధించి అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని చంద్రబాబు సూచించారు. సమస్యలను పట్టుకుని రావడమే కాకుండా వాటి పరిష్కారాన్ని ఆలోచించుకుని రావాలన్నారు. ఇదివరకు తాను మాత్రమే పరిగెత్తేవాణ్ణని, ఇప్పుడు మంత్రులు, అధికారులు కూడా పరుగులు పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ 1995 నాటి చంద్రబాబును, అప్పటి పాలనను చూస్తారని ఆయన తెలిపారు. అప్పట్లో తనతో పనిచేసిన వారెవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించగా 3-4 చేతులెత్తారు. ఇకపై తనతో సమావేశాలు గంట వ్యవధికి మించవని, నిర్ణయాత్మకంగా ఉంటాయని స్పష్టం చేశారు. అధికారులు కూడా రిజల్ట్ ఓరియెంటెడ్ పద్ధతిలో సమీక్షలు చేపట్టాలని సూచించారు.